చేసిన లబ్ధిని ప్రతి గడపకు చేరవేయడమే జగనన్నే మన భవిష్యత్తు కార్యక్రమం ప్రధాన అజెండా అన్నారు సీఎం జగన్. తాడేపల్లిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులతో చర్చించిన ఆయన జగనన్నే మన భవిష్యత్తు క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ పై ప్రెజెంటేషన్ ఇచ్చారు. గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం లాగే జగనన్నే మన భవిష్యత్తు ప్రోగ్రామ్ ను చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించిన అంశాలపై మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు పార్టీ నేతలతో జగన్ ఏ అంశాలపై చర్చించారు, ఏమని దిశానిర్దేశం చేశారు? ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా? అయితే మీ పుట్టగొడుగులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు. ప్రజా ప్రధానంగా 2 అంశాలకు సంబంధించి ఈ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అలాగే కన్వీనర్లు పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటర్లతో కొన్ని అంశాల మీద ప్రధానంగా 2 అంశాల మీద చర్చించారు. 1, గడప గడపకు కార్యక్రమాన్ని రివ్యూ చేయడం. 2, నువ్వే మా భవిష్యత్తు జగన్ అన్న పేరుతో ఏదైతే క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ చేపట్టాలని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుందో ఆ అంశం మీద ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలన్న 2 అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగినట్టుగా మనకి పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు తెలుస్తుంది. సో ఈ కార్యక్రమంలో భాగంగా ఏదైతే క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ ఉందో అది 18వ తేదీ నుంచి క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కృష్ణా గుంటూరు జిల్లాల మినహా మిగిలిన చోట్ల ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అక్కడ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ ఏ విధంగా పార్టీ కార్యక్రమాన్ని నిర్వహించాలన్న అంశం మీద కూడా కొంత సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. కొన్ని గైడ్ లైన్స్ కూడా రూపొందించి దానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలి అనే సూచనలు పార్టీ అధినాయకత్వం నుంచి సీఎం జగన్ నుంచి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఈ నేపథ్యంలో ఈలోగా అంటే 18వ తేదీ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈలోగానే గృహసారథులకు అలాగే కన్వీనర్లు సచివాలయానికి సంబంధించిన కన్వీనర్లు ఎవరైతే ఉంటారో పార్టీ తరఫున వాళ్ళందరికీ కూడా ఈ శిక్షణా కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలన్న ఆదేశాలు కూడా జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక గడప గడపకు కార్యక్రమం లాస్ట్ రివ్యూ జరిగిన నాటికి ప్రస్తుతం ముగిసిన ఈ ప్రస్తుతం జరిగిన ఈ రివ్యూ నాటికి మధ్యకాలంలో గడప గడపకు కార్యక్రమం ఏ విధంగా జరిగిందన్న అంశం మీద మాత్రం చాలా కూలంకుషంగానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు గతంలో 25 నుంచి 30 మంది వరకు పెర్ఫార్మెన్స్ బాగుండలేదని ఏ రిపోర్ట్ అయితే వచ్చిందో మళ్ళీ అంటే కొంతమంది వ్యక్తుల పేర్లు మారినప్పటికీ మళ్ళీ సంఖ్యాపరంగా చూసుకుంటుంటే మళ్ళీ 30 మంది వరకు వాళ్ళ పనితీరు సరిగా లేదన్న ఫీడ్బ్యాక్ జగన్మోహన్ రెడ్డికి వద్దకు వచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరి పేర్లు కూడా ఈ సమావేశంలో చదివి వినిపించినట్టుగా తెలుస్తుంది. గత రివ్యూకి ఈ రివ్యూకి మధ్యకాలంలో కనీసం ఒకరోజు కూడా నిర్వహించని వారు దగ్గర మనకు అందుతున్న సమాచారం మేరకు 3 నుంచి 4 ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే 3 రోజుల పాటే గడప గడపకు కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. సో వీళ్ళందరి మీద వరస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరి విషయంలో అయితే ఉందో ఎమ్మెల్యేలు వాళ్ళ విషయంలో కూడా కొంత సీఎం జగన్మోహన్ రెడ్డి క్లాస్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. గడప గడపకు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించాలి అని దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ సందర్భంలో లైటర్ వెయిన్లో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం కరెక్ట్ కాదు. ఎన్నికలు కూడా దగ్గర పడుతున్న సందర్భంలో ప్రతి ఇంటి గడపను ప్రతి తలుపును తట్టాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్దేశంతోనే గడప గడపకు కార్యక్రమం అలాగే జగనన్న నువ్వే భవిష్యత్ అనే క్యాంపెయినింగ్ కార్యక్రమాన్ని చేపట్టామనే అంశాన్ని చాలా స్పష్టంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో పాటుగా ఈ ఏదైతే క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్కి సంబంధించి ఏ విధంగా చేపట్టాలి, ఏ విధంగా ప్రజల వద్ద నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలన్న అంశానికి సంబంధించి కూడా కొంత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాంటిది ఈ సమావేశంలో ఇచ్చినట్టుగా మనకి సమాచారం అవుతుంది. ఈ రోజా ఫ్రీడమ్ యాప్ నుండి నేర్చుకుని పుట్టగొడుగుల సాగు చేస్తున్నారా? అయితే మీ పుట్టగొడుగులను 1 కోటి కంటే ఎక్కువగా ఉన్న ఫ్రీడమ్ యాప్ వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా అమ్మొచ్చు.